చెప్పండి సార్. ఇక్కడ మధుమతి అని ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు, ఆవిడ రూమ్ నెంబర్ ఏంటని నాకు ఒకసారి చెప్తారా? వన్ మినిట్ సార్, చెక్ చేసి చెప్తాను. ఏం పేరు చెప్పారు మీరు? మధుమతి. గణేష్, నువ్వే కదా అమ్మాయిని తీసుకొచ్చి అడ్మిట్ చేసింది? అవును సార్. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావా? నీ వల్ల ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా? నువ్వు ఫస్ట్ బయటికి పోయా, ముందు వీడిని బయటికి పంపించండి. రాస్కెల్. మధుమతికి అసలు ఏమైందనేది తెలియట్లేదు. ఒంటి చేతి పాండే అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు. ఫేమస్ అన్నయ్య ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. నేను వీళ్ళందరినీ ఎక్కడికి పోయి వెతకాలి? తమ్ముడు ఒక నిమిషం ఆగు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద గొడవ అయింది తమ్ముడు. ఎవడో ఒకడు వైజాగ్లో పెద్ద రౌడీ అంట, పేరు శంకర్ అన్నారు. ఇక్కడి నుంచి అమ్మాయిని తీసుకుని వెళ్ళాలనుకున్నాడు, కానీ డాక్టర్ ఆపరేషన్ చేయకుండా బయటికి తీసుకెళ్లొద్దన్నాడు. లాస్ట్గా ఆరేవుడే ఆపరేషన్ డబ్బులన్నీ కట్టేసి వాళ్ళ మనుషులు ఇక్కడి నుంచి తీసుకెళ్దామనుకున్నారు. ఆపరేషన్ అయిన వెంటనే డిశ్చార్జ్కి ఒక రోజు ముందు వాళ్ళిద్దరూ వాళ్ళకి భయపడి ఒంటిసే అయిన అమ్మాయి హాస్పిటల్ నుంచి బయటకు పారిపోయారు. తర్వాత రోజు పేపర్ లో కూడా వేశారు తమ్ముడు. ఏయ్, ఈ ఊరు వచ్చింది దిగవయ్యా. పుష్ప, మీ అన్నయ్య ఊరు నుంచి వచ్చేసాడమ్మా. అన్నయ్య వచ్చేసాడా? అన్నయ్య, అమ్మా, అన్నయ్య వచ్చేసాడమ్మా. ఏరా, పొద్దున్నే చెల్లి పెళ్లి పెట్టుకుని ఒక అన్నయ్య వచ్చే టైం అరా ఇది? అసలు నీకు ఎన్ని సార్లు రా ఫోన్ చేయాలి? అసలు నువ్వు ఫోన్ తీస్తేనే కదా ఎవరెవరో ఏదేదో అనుకుని పనులు మొత్తం ఎక్కడ అక్కడే ఆగిపోయాయి. ఏంట్రా ఇప్పటికీ ఇలా బాధ్యత లేకుండా ఉన్నావు? అమ్మా, నా కార్డు ఉన్న ఫ్రెండ్. అవునరా, చెప్పడం మర్చిపోయాను. నీ రూమ్ లోనే ఉంటాడట కదా ఎవరో గణేష్ అని, వచ్చేసాడు. గణేష్ వచ్చాడా? అవునరా, నువ్వు ఇచ్చి 4 లక్షల డబ్బులు కూడా ఇచ్చేసెళ్ళాడురా. పెళ్లి వరకు ఉండి వెళ్ళమనే చెప్పారా? ఆయనకేదో ముఖ్యమైన పని ఉందని చెప్పేసి వెళ్ళాడురా. దొంగలించిన డబ్బే కాకుండా వాడి డబ్బు కూడా కలిపి ఇచ్చాడా? ఏమనుకున్నాను గణేశ, నేను తప్పక అనుకున్నాను.